नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट प्रती ఒక్క పేరు కూడా దాదాపుగా అంటే 100 మందిలో 90% పేర్లు మంచిగా ఉండవు అందుకనే 90% మంది పీపుల్ అంతా కూడా ప్రాబ్లమ్స్ లో ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో ఉంటూ ఉంటారు పేరు మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అందుకనే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జ్యోతిష్యం కూడా అబ్బాయికి అమ్మాయికి పంతనలు కుదరకపోయినా పేరు మార్చి పెళ్లి చేయండి బాగుంటుంది అంటారు అంటే పేరు మార్చడం ద్వారా జాతకమే మారిపోతుందని దాని యొక్క అర్థం అలా ఎవరి పేర్లు అయితే 6 లెటర్ తో స్టార్ట్ అయ్యి అదే 6 లెటర్ తో స్టార్ట్ అయ్యి పేర్లు గనుక 36 నెంబర్ పేర్లు ఉందనుకోండి లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనుకునే వేగం ఈజీగా వర్కౌట్ కావు ప్లస్ ఒక వ్యక్తి పేరులో 16 అక్షరాలు గాని 36 అక్షరాలు గాని 56 అక్షరాలు గాని అంటే 1 6 3 6 5 6 ఇలాంటి కాంబినేషన్ లో నెంబర్ వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ గాని చేసే పనుల్లో గాని ఇబ్బందులు ఎదురవుతాయి ఎంత మంచి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ లో ఒక మంచి స్థాయికి అయితే వెళ్ళలేరు వాళ్ళు అనుకునేది ఒకటి జరిగేది ఇంకోలా ఉంటుంది ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు జీవితంలో ఎదగాలి మంచి భవిష్యత్తు చూడాలనుకుంటారు కానీ పది రోజులు జరగవలసిన పని కూడా 100 రోజులు టైం పడుతుంది సడన్ గా ఉద్యోగం వచ్చేసినప్పుడు టైంలో మళ్ళీ పెండింగ్ పడుతుంది డబ్బులు ఇస్తే తిరిగి రాదు లేదా ఆర్థికంగా ఏదో ఒక రకమైన మైనస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది మన సంతానం మన మాట వినరు మనం చేసే ప్రతి పనిలో కూడా అవకతవకలు ఏర్పడి దానివల్ల నెగటివ్ రిజల్ట్స్ మాత్రం మనం పొందుతూ ఉంటాం ఎందుకంటే మన పేర్లో ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు మనకు ప్రతిదీ కూడా రాంగ్ గానే జరుగుతుంది అని చెప్తుంది సంఖ్యా శాస్త్రం దీంతో పాటుగా జ్యోతిష్యపరంగా కూడా లగ్న ప్రకారంగా దశానుసారంగా ఏ గ్రహనాథుడు ఎలా ఉన్నాడు ఏ ప్లేస్మెంట్ లో ఉన్నాడు దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు రెమెడీస్ మెయింటైన్ చేసినా కూడా సంఖ్యా విధానం మస్ట్ అండ్ షుడ్ సంఖ్యా విధానంలో మీ పేరు ఉంటేనే యోగకారకుడిగా మీరు మారడానికి అవకాశం అర్హత ఏర్పడుతుంది सो ఈ విషయాలు మనం న్యూమరాలజీ గురించి ప్రోగ్రామ్లో చెప్తూ ఉంటాం సో మన ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి రవి కుమార్ బాబు అండ్ వచ్చి లక్ష్మీనగర్ కర్నూలులో ఉంటారు 4-99/50A-87 డోర్ నెంబర్ కూడా సో ఈ యొక్క అడ్రస్ లో ఉంటారు మన దగ్గర అడ్రస్ సెల్ నెంబర్ సహా ఉంది తను ఏ పని అనుకున్నా వర్కౌట్ కాదు తను బీటెక్ కంప్లీట్ చేశాడు జాబ్ లేదు రెండు మూడు కంప్లీట్ లెటర్స్ వచ్చాయి కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాడు కానీ ఆడ ఓకే అంటారు జాయిన్ లెటర్ ఎవరు లేదా 1 or 2 మార్క్స్ రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటాడు ఒక స్టెబిలిటీ లేదు లైఫ్ ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు సో ఒక బాబు కూడా ఉన్నాడు చాలా సమస్యలు ఉన్నాను సార్ అసలు ఏంటి నేను ఇలా ఈ శాస్త్రాన్ని నేను నమ్మను కానీ బట్ మీ ప్రోగ్రామ్ చూసాక జస్ట్ సంథింగ్ ఏదో ఉంది మనం తెలుసుకుందాం అనే ఒక పాయింట్ ఆఫ్ తో మనం మన దగ్గరికి వచ్చాడు ఆయన పేరు ఒకసారి చూడండి మనం చెప్తూ ఉంటాం వ్యక్తి పేరులో 12, 13, 16, 18, 21 అదేవిధంగా 31, 36, 39 ఇలాంటి నెంబర్లు రాకూడదు రవి కుమార్ బాబు ఆయన పేరు మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు RAVIKUMERBABU రవి కుమార్ బాబు కనిపిస్తుందండి ఎస్ రవి కుమార్ బాబు ఈ పేర్లో ఉన్న విలువలు చూద్దాం న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 1 ఆర్ అంటే 2 ఏ అంటే 1 వి అంటే 6 ఐ అంటే 1 కే అంటే 2 6 4 1 2 2 1 2 6 36 అంతేకాదు 36 నెంబర్ ఏ వ్యక్తి అయితే 8వ నెంబర్ లో పుట్టి ఉంటాడో ఈ వ్యక్తికి ఇంకా ప్రాబ్లం ఎందుకంటే 8 ఫిబ్రవరి 1990 పుట్టాడు ఇతను 90లో పుట్టాడండి 8, 10, 11 అంటే 2 డెసిమల్ 8/2 కాంబినేషన్ పుట్టాడు టోటల్ వ్యతిరేకం
వర్కౌట్ కాలేదు. దాన్ని మనం ఏం చేసామంటే ఈ బాబు పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పాం. ఈ పేరులోనే రవి ఐ తర్వాత ఈ పెట్టమని చెప్పాం. ఒక ఆరు లెటర్ అదనంగా చేర్చుకోమని చెప్పాం. అప్పుడు ఏమంటే ఆరు అంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా అవుతుంది, ఈ అంటే ఐదు ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం చూడండి, నాలుగు ఐదు పదహైదు ఇరవై 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 మూడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు వస్తుందండి. ముప్పై రెండు స్టార్ నెంబర్ అంటారు. ఇది ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేశాడో, సిగ్నేచర్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేశాడో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 40-45 డేస్లో అతను జాబ్ కొట్టాడు. ఈరోజు ఇన్ఫోసిస్లో అద్భుతమైన జాబ్ హోల్డర్గా ఉన్నాడు హైదరాబాద్లో. బేసిక్గా కర్నూలు అవుతుంది, మండే తీసుకుందా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది, సక్సెస్ఫుల్ క్లయింట్గా ఉన్నాడు. ఇతని ద్వారా అట్లీస్ట్ ఒక 30 నుంచి 40 మంది వరకు నాకు నా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైనా టాలెంట్ ఉంది బాగా, కానీ సక్సెస్ లేదు, ఫెయిల్యూర్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా పేరును సరి చేసుకోవడం ద్వారా రికార్డ్ ఎక్కడ మార్చక్కర్, జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు, లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో మీరు కేవలం సంఖ్యాశాస్త్రం మాత్రమే కాకుండా ఆస్ట్రాలజీ, జెమాలజీ, ఏ రత్నాన్ని పెట్టుకోవాలి, ఏ నెంబర్ వాడాలి, ఏ కరెక్ట్స్ మెయింటైన్ చేయాలి, ఏ దిక్కులో ఫ్యామిలీ ఉండాలి, ఏ వ్యాపారం చేయొచ్చు, ఏ వ్యాపారం చేయకూడదు, ఎప్పుడు ఇల్లు కట్టచ్చు, ఎప్పుడు ఏ రకమైన సక్సెస్లోకి వెళ్ళొచ్చు, అసలు ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఏ కోర్సులు చేస్తే మనకు యోగం ఉంటుంది, ఇలా ఫ్యూచర్లో లైఫ్ సెటిల్మెంట్ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ సంఖ్యా జ్యోతిష్యం ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. నేను తిరుపతి నుండి హైదరాబాద్లో ఉంటాను, అదేవిధంగా క్యాంప్స్ ఉంటాయి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, అదేవిధంగా గుంటూరు తదితర ప్రాంతాల్లో క్యాంప్స్ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.